మీకు కూడా వస్తాయి, అందరికీ వస్తాయి, ప్రశ్నలకు కూడా వస్తాయి. చెప్తా నేను సీఎం గారికి చెప్తా, మీకు ఇళ్ల జాగలేమని కూడా చెప్తా నేను సీఎం గారికి. ఐడియా ఉంది, నేను చెప్తా మీకు ప్రశ్నలకు ఇళ్ల జాగలేమని కూడా చెప్తా, మీకు జిల్లాలో ఇవ్వమంటా, స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చేతనంత వరకు ఈసారి బయట పడేయండి సీఎం గారు, నేను చెప్తానే సీఎం గారు ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి, 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా, ఏం టెన్షన్ పడకుండా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టారు మొత్తం, ఏమి ఇబ్బంది లేదు. అచ్చా ఇక అసలు కథకు వస్తాం మీకు, ప్లీజ్ ఇది అయిపోయిందా? ఇంకా నాకు 4 పేజీలు ఉన్నాయి, దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్. భయ్ మేము గవర్నమెంట్లో ఉన్నా మాకు ఇవ్వండి భయ్, మీరు వాళ్ళ గవర్నమెంట్లో గంటలు గంటలు అనిపించారు కదా. మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం, మీడియా మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి, మా కేబినెట్, మా డిప్యూటీ సీఎం, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పుకొట్టాలి, ప్రజలకు తెలవాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి. అసలు కథ చెప్తా మీకు ఇప్పుడు, ఇదేంది భాయ్ 420 పంచాయతీ ఏంది ఇప్పుడు? ఓకే మీరు, నేను ఒక్కొక్కటి చదువుతా దయచేసి మీరు ఇది వినాలి అందరు కూడా. కేటీఆర్ ఇద్దరు బామరుదులు, బామరుదులు అంటే జోగాడు బాగాడు తప్పదిగా మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రిని నోటి కోసం మాట్లాడితే మేమెందుకు ఊపుకుంటాం మేడం? మా సీఎం రేవంత్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంటే కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఎట్లా ఏనా, నీకేం హక్కు ఉంది? త్రిపాల్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ పెట్టే, ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది, తెలంగాణ ఇవ్వకపోతే చిన్నన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు. ఓకే చిన్నారెడ్డి గారు చిన్నంటే ఓకే. నేనేమంటున్నంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దా, తప్పు కేటీఆర్కి చెప్తున్నా నేను, హరీష్రావుకి చెప్తున్నా, టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మాట్లాడే హక్కు, మీకు ఆ రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా, నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా అన్న, వీళ్ళు నా పక్క కూర్చొని వీళ్ళకి సంబంధం లేదు నా స్టాండు, చిన్నారెడ్డికి మెట్టు సాయికిళ్ళకి సంబంధం లేదు, నా సెల్ఫ్ స్టాండు. నేను అప్పుడు చేద్దానా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న, నేను నాది నా స్టాండ్ వేరే, అదిగా నా పర్సనల్ స్టాండ్ అది, ఇది పార్టీ స్టాండ్ కాదు అది. కానీ 70 ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను చాలాసార్లు చూసిన అన్యాయం అయితే అంత. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ హరీష్రావుని, కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందని ప్లీజ్ కొంత లైవ్ కోఆపరేట్ చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నేను, తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు? ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్ కాంద మన్మలతో సహా పోయారు. నేను ఒకటి అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పు. 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా, ఇద్దరు బామర్దులు, మరి సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఎందుకు మీరు కాలుమొక్కారు? దానికి జవాబు చెప్పు నాకు. మీరు మైకులలో అసెంబ్లీలో ఆడిగా మాట్లాడుతారు కదా, ఎందుకు పోయి రా? మీరు ఏదో కాంగ్రెస్ కాదు కదా, మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కారు? ఆ ఇంటికి ఎందుకు పోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టే
మీరు ఆ ఇంటికి పోయారు, ఆమెకు దండం పెట్టుకున్నారు. నేను తప్పు పడతలేను, దెన్ పోయిన దానికి తప్పు పడతలేను. మీ కృతజ్ఞతలు చాటుకున్నారు అంతే కదన్నా, మీరు చాటుకున్నారు. నేను మీ విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని, మీరు చాటుకున్నారు అది ఓకే. కానీ 70 ఏళ్ళలో ఏం చేయలేదు అని మీరు మాట్లాడేది కదా, ఆ రోజు ఇంటికి ఎందుకు పోయినా దానికి జవాబు చెప్పాలి కదా. నేను దానికోసం అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు మేడం ఇంటికి పోయి దండం పెట్టారు, మర్యాదను ప్రకటించుకున్నారు. ఇదే సాక్ష్యం, ఇక ఇదే సాక్ష్యం. ఇక నాగార్జునసాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మంజీరాయణ కట్టు, సింగూరు కట్టిరు అన్న ఇంకేముందేమో, నేను పేర్లు చెప్పేమన్నా, జూడాల ఎస్ఆర్ఎస్పి, మన శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా నాకు కొంత తెలియదు నాకు కాబట్టి. ఇవన్నీ కాంగ్రెసే కదా అన్ని కట్టింది. ఇది మన రాష్ట్రము, మళ్ళీ దేశంలో ఇన్నని చెప్పాలి కాబట్టి. ఈ విషయాన్ని ఒకసారి ఇద్దరు బామర్దులు, ఒకసారి బామర్దులు ఇద్దరు, బాబా బామర్ది అది ఒకసారి సరిపోతుంది మర్యాదకు అంతే ఒక్కసారి.